Start it. Om Ajnana Timirandasya Jnananjana Shalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha Shri Chaitanya Manobhistam Sthapitam Yena Bhutale Swayam Rupa Kadhamayam Datati Swapadhantikam Vandeham Shri Guru Shri Yutapada Kamalam Shri Gurun Vaishnavancha, Shri Rupam Sagrajhatam Sagana Ragunadanvitam Tam Sajivam Sadvaitam Savadhutam Parijana Saitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padan Sahagana Lalitan Shri Vishakanvitancha He Krishna Karuna Sindho Dina Bandho Jagatpate Gopesha Gopika Kanta Radha Kanta Namostute Tapta Kanchana Gaurangi Radhe Vrindavaneshwari Vrushabhanu Srute Devi Pranamami Haripriye Vancha Kalpatarubhyascha Krupa Sindhubhya Evacha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namaha Namavum Vishnu Padaya Krishna Prestaya Bhutale Srimate Bhakti Vedanta Swami Nitinamine Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvishesha Shunyavadi Paschatya Deshatarine Jaya Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadara Shri Vasadi Gauravakta Vrunda Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Om Namo Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya, Om Namo Bhagavate Vasudevaya, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. హరే కృష్ణ ప్రభుజీ అందరికి హరే కృష్ణ హరే కృష్ణ అండి రమాదేవి మాతాజీ హరే కృష్ణ చాలా రోజుల తర్వాత జాయిన్ అయ్యారు మళ్ళీ మీరు అవును ప్రభుజీ కొంచెం హెల్త్ బాగోట్లేదు ఓకే అండి సో కపిల భగవానుడు దేవహూతికి ఉపదేశిస్తున్నారండి 32వ అధ్యాయంలో ఉన్నాము 18 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము సో ఇందులో రజోగుణ ప్రభావితులైనటువంటి వాళ్ళు ఇంద్రియాలని నియమించలేనటువంటి వాళ్ళు ఇంద్రియ భోగాన్ని వాంఛించేటువంటి వాళ్ళు అయి ఉన్నటువంటి వాళ్ళ గురించి ఏం చేస్తారు వాళ్ళు పితృదేవతల్ని దేవతలని పూజిస్తారు ఎందుకు అంటే కుటుంబం కోసం సంఘం కోసం జాతి కోసం లేకపోతే ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవటం కోసం వాళ్ళు అలాంటి పనులు చేస్తారు అనేటువంటి విషయం చూసాం ఇంకా మూఢులైనటువంటి ఈ అంటే ఇంకా ఏం చెప్పారంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే ధర్మార్థకామ మోక్షాలలో మోక్షాన్ని వదిలేసి ధర్మార్థకామాల కోసం మాత్రమే శ్రమించి కష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కృష్ణనామాన్ని జపించేటువంటి స్థాయికి వాళ్ళు రారు శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలని శ్రవణం చేసేటువంటి స్థాయికి వాళ్ళు రారు అందుకనే వాళ్ళు భాగవతాన్ని ఫ్రీగా మనం చదువుతున్నా కానీ వినడానికి రారు సో భాగవతం అంటే కృష్ణుడి గురించి చదవడం కృష్ణుడి గురించి వినడం సో ఇలాంటి స్థాయికి రావడము అని అంటే ఎంతో కొంత ఆధ్యాత్మికత మనలో ఉంటే తప్ప మనకు ఆ స్థితి రాదు మనం లౌకికంగా ఉన్నంత కాలం ఇలాంటివన్నీ మనకి నచ్చవు కాబట్టి ఎవరైతే వినట్లేదో ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా లౌకికత్వం అనేది ఎక్కువైపోయింది సో భౌతికంగా ఉండడం వల్ల వీళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల వాళ్ళకి అభిరుచి అనేది లేదు అని చెప్పేసి మనం ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ 19వ శ్లోకం అండి 32వ అధ్యాయం 19వ శ్లోకం నూనం దైవేన విహతాయే చాత్యుత కథాసుధాం హిత్వా శృణ్వంత్య సద్ఘాతాః పురీషమివ విడ్భుజః అట్టి వారు భగవదాజ్ఞతే గర్హింపబడి దండింపబడదు
అచ్యుత కథాసుదకు విముఖులైనటువంటి కారణమున మలభక్షణమును చేయి సూకర్మలతో వారు పోల్చబడుదురు. వారు భగవానుని దివ్య కర్మల శ్రవణమును త్యజించి లౌకికులు హేయమగు కర్మలను వినుచుందురు. సో ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్టు వాళ్ళు భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలను వినడానికి వాళ్ళు అభిరుచిని కలిగి ఉండరు అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకంలో అలాంటి లౌకికుల గురించి ఇంకా వర్ణన కూడా చేస్తున్నారు. ఎవరికైతే భగవంతుడికి సంబంధించినటువంటి కథలు వినడానికి ఇంట్రెస్ట్ చూపిరో అలాంటి వాళ్ళని ఇక్కడ మలభక్షణం చేసేటువంటి సూకరాలతో పోలుస్తున్నారు. అంటే ఏంటండి మలభక్షణం చేసేటువంటి సూకరాలు అంటే పందులతో పోలుస్తున్నారు అనమాట. సో ఎందుకు అంటే వీళ్ళు దివ్య కర్మలని అంటే భగవంతుడికి సంబంధించినటువంటి లీలల్ని వినడం మానేసి ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఏం చేస్తుండొచ్చు ఈ టైంలో వాళ్ళు? అంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు దాని వల్ల లౌకికమైనటువంటి కథలకి వాళ్ళు ఆకర్షితులయ్యారు కానీ ఆధ్యాత్మికమైనటువంటి కథలకి వాళ్ళు ఆకర్షితులు అవ్వలేరు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కడును ఇతరుల కర్మలను వినటకే అలవాటు పడినారు. దానికి తోడుగా వ్యర్థమగు సాహిత్యము కథలు కాల్పనిక తత్వమును గూర్చినటువంటి పుస్తకములు పుష్కలముగా ఉన్నవి. లౌకికులు అటు సాహిత్యమును చదువుటయందే పరమ ఆసక్తిని కలిగి ఉందురు గాని శ్రీమద్ భాగవతము భగవద్గీత విష్ణు పురాణము లేదా ఇతరముగు మత గ్రంథముల యందు కాదు. భగవదాజ్ఞచే అట్టి వారులు మలభక్షణమును చేయి సూకరముల వలె దండింపబడుదురు. అంటే అలా ఉండి అలా అంత లౌకికంగా ఉండి భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఆకర్షణ అభిరుచి లేనటువంటి వ్యక్తులు మరణానంతరం సూకరాలకి విధింపబడేటువంటి శిక్ష విధింపబడుతుంది అని చెప్తున్నారు. మలభక్షణకు అలవాటు పడినటువంటి సూకరములు పాలు నెయ్యితో తయారు చేసినటువంటి చక్కని పిండి వంటను పెట్టినచో ఏమాత్రమూ మెచ్చదు. కంపుగొట్టిన మలమే దానికి పరమరుచిగా ఉండును. నారకీయ కర్మలయందే గాని ఆధ్యాత్మిక కర్మలయందు అనురక్తిని కలిగి ఉండని కారణమున లౌకికులు అతి నిందనీయులుగా భావింపబడదురు. కృష్ణ కథా ప్రసంగము అమృతము వంటిది, దానికి అన్యమగు ఏ విషయము నేను నరకప్రాయమైనదే. సో అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక కథని ఏమని చెప్తున్నారు, ఆధ్యాత్మిక కథ అంటే కృష్ణ కథ, భాగవతం, భగవద్గీత, విష్ణు పురాణం ఇలాంటి గ్రంథాలలో చెప్పబడినటువంటి విషయాలని దేంతో పోలుస్తున్నారు అంటే నెయ్యితో పాలతో తయారు చేయబడినటువంటి పిండి వంటకాలతో పోలుస్తున్నారు. ఇలాంటి వాటికి ఇష్టపడకుండగా వాళ్ళు దేనికి ఇష్టపడుతున్నారు అంటే మలానికి ఇష్టపడుతున్నారు. మలము మలం అని దేన్ని పోలుస్తున్నారు మలంతో అని అంటే లౌకికమైనటువంటి కథలు, లౌకికమైనటువంటి విషయాలు, వాళ్ళింట్లో ఏం జరిగింది, వీళ్ళింట్లో ఏం జరిగింది, వాడికి ఎలా జరిగింది, వీడికి ఎలా జరిగింది, ఇలాంటి విషయాలు. సో ఇలాంటి విషయాలని ఇక్కడ మలంతో పోలుస్తున్నారు అన్నమాట. సో అలాంటి విషయాల పట్ల ఆసక్తిని చూపించేటువంటి వాళ్ళు మలాన్ని భక్షించేటువంటి సూకరాలతోటి పోలుస్తున్నారు అన్నమాట. సో ఇదంతా కూడా నరకప్రాయానికే అవుతుంది అని చెప్తున్నారు. దక్షిణేనా పధార్యం లోకం వ్రజంతి తే అక్షరాలు కొంచెం మిస్ అయిపోతున్నాయి నాకు వినపడట్లేదు ఏంటో మరి పితృ అనేది వినపడ లోకం లేదండి పి వినిపించలేదు పితృ అనేది నా కంప్యూటర్ లో వేరే వాళ్ళు మాట్లాడితే ఎవరో ఒక మాట వినిపించేటట్టు చేస్తుంది అనమాట. నలుగురు మాట్లాడితే నలుగురులో ఎవరిదో ఒకళ్ళదే వినిపిస్తుంది. దక్షిణేనా పతార్యమ్నః దక్షిణేనా పతార్యమ్నః పితృలోకం వ్రజంతి తే పితృలోకం వ్రజంతి తే ప్రజామను ప్రజాయంతే ప్రజామను ప్రజాయంతే శ్మశానాంత క్రియాకృతః ఇందాకటి శ్లోకంలో ఒక విషయం అండి. ఇప్పుడు ఎందుకు లౌకికులకి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఇంట్రెస్ట్ ఉండదు అనడానికి ఆ కంపారిజన్ ఎందుకు చేశారంటే ఇప్పుడు మలాన్ని భక్షించేటువంటి ఈ సూకరానికి పిండి వంటలు పెడితే నచ్చవు
అట్లనే లౌకికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి కథలు నచ్చవు. సో అలా చెప్పడం కోసం అన్నమాట. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అట్టి లౌకికులు దక్షిణాయనమున పితృలోకమును చేరుదురు, అయినను ఈ లోకమునికి తిరిగి వచ్చి తమ వంశమునందు జన్మించి ఆజన్మాంతము అవే కామ్య కర్మలను వనరింతురు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఇలా లౌకికంగా ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు చూడండి, ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు విభాగాలు ఉంటాయి కాలంలో. సో ఉత్తరాయణంలో మరణించినటువంటి వాళ్ళు ఉన్నత లోకాలకి వెళ్తారు, దక్షిణాయనంలో మరణించినటువంటి వాళ్ళు అధోలోకాలకి వెళ్తారు అన్నమాట. ఇక్కడ వీళ్ళు దక్షిణాయనంలో ప్రయాణం చేస్తారట. అంటే ఏంటి, వీళ్ళ మరణం దక్షిణాయనంలో ఉంటుంది అని అర్థం. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, పితృలోకాలకి వెళ్తారు, అంటే ఉన్నత లోకాలకి వెళ్ళరు. పితృలోకాలు అంటే స్వర్గలోకాల కంటే కొంచెం కిందగా ఉంటాయి. సో అవన్నీ కూడా అంటే ఇప్పుడు పితృలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే, చనిపోయినటువంటి వ్యక్తులకి శరీరం రాకముందు ఎక్కడుంటారో ఆ లోకాలన్నమాట, అంటే భూత ప్రేతాలు ఉండేటువంటి లోకాలు. సో అలాంటి లోకాలకు వాళ్ళు వెళ్తారు, ఆ తర్వాత మళ్ళీ శరీరం పొందుతారు, మళ్ళీ శరీరం పొంది ఈ భౌతిక జన్మను మళ్ళీ పొంది మళ్ళీ ఏదో ఒక వంశంలో పుట్టి మళ్ళీ వాళ్ళు అలాంటి కర్మలే చేస్తూ ఉంటారు, కామ్య కర్మలు చేస్తూ ఉంటారు. అటువంటి కామ్య కర్మరతులు ఉన్నత లోకములకు చేరుదురు అని భగవద్గీత చేరుదురని భగవద్గీత ఎందు తెలుపబడింది. తమ కామ్య కర్మ ఫలము పూర్తయినంతనే వారు ఈ లోకములకు తిరిగి వత్తురు. ఆ విధంగా వారు పైకి కిందికి తిరుగాడుచుందురు. ఉన్నత లోకములకు ఏగిన వారు తిరిగి తమ పూర్వపు వంశమునందే జన్మింతురు. జన్మ పిదప చివరి వరకు వారి కామ్యకర్మలు కొనసాగగలవు. జన్మ మొదలుకొని మరణం వరకు గల వివిధ కర్మలు ఎడ వారు తీవ్రమగు ఆసక్తిని కలిగి ఉందరు. చూసారండి, సో మనకి ఇప్పుడు కొడుకు పుట్టాడు అనుకోండి, తాత పేరో ముత్తాత పేరో లేకపోతే తండ్రి పేరో, ఒకవేళ తండ్రి మరణించి ఉంటే తండ్రి పేరో పెడతారు. వాళ్ళ కోరిక ఏంటి అంటే, ఆ మరణించినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇప్పుడు పుట్టారు అని. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారో చూడండి, మరణించినటువంటి వాడు అదే వంశంలో మళ్ళీ తిరిగి పుడతాడట. ఇలా కామ్య కర్మలు చేసి మరణించినటువంటి వాడు అదే వంశంలో తిరిగి పుడతారు. కాబట్టి వెనకటి కాలంలో వాళ్ళ పేర్లు పెట్టడానికి ఒక మీనింగ్ ఉందనమాట. వాళ్ళ తండ్రి పుట్టాడనో వాళ్ళ తాత పుట్టాడనో ముత్తాత పుట్టాడనో అనుకోవడంలో ఒక మీనింగ్ ఉందనమాట. అంటే వాళ్ళందరూ కూడా పాపాలు చేస్తున్నారు కాబట్టి, లేకపోతే ఆధ్యాత్మికంగా లేరు కాబట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు అనేది వాళ్ళ నమ్మకం అనమాట. ఒకవేళ అలా తిరిగి రావడం అనేది మంచిది కాదండి, అది శాపం. అది వాళ్ళకి ముక్తి పొందలేక వాళ్ళు తిరిగి వచ్చారు. సో దాన్ని మనం సంబరాలు చేసుకోవచ్చు, మాకు తాత పుట్టాడు తండ్రి పుట్టాడని మనం ఇక్కడ సంబరాలు చేసుకుంటాం కదా. సో ఆ సంబరాలకి మీనింగే లేదనమాట. అంటే దానికి అర్థం మనకి తెలియకుండా మనం అలాంటి విషయాలకి సంబరాలు చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ వచ్చే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చినందుకు మనం బాధపడాలి. సో అరే వాళ్ళు మళ్ళీ ముక్తి పొందలేదు అని బాధపడాల్సి పోయి మనం సంబరాలు చేసుకుంటూ ఉంటాం అనమాట. అది మన యొక్క అజ్ఞానం. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట, మనం ఏ స్థితిలో ఉన్నామని. సో తాత తిరిగి వచ్చినట్టే రేపొద్దున మనం కూడా పోయి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. మనం కూడా ఇలాంటి సంబరాలు తతస్తే క్షీణ సుకృతాః పునర్లోకమిమంసతి పతంతి వివశాదేవై సద్యో విభ్రంశితోదయః. అత్యున్నత స్థానమునకు ఎదిగిన వాడు కొన్ని మార్లు అకస్మాత్తుగా పతితుడైనట్లు పుణ్యఫలమును నశించినంతటా వారు దైవ ప్రేరితముగా ఈ లోకమునికే తిరిగివద్దురు. అంటే ఎన్నో పుణ్యకార్యాలు చేసి, కామ్యకర్మలు చేసి, గొప్ప గొప్ప పనులు చేసి, అందరిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించి, మరణించిన తర్వాత ఆ పేరు ప్రఖ్యాతలతోటి లేకపోతే ఆ పేరు ప్రఖ్యాతల వల్ల వాళ్ళు గడించినటువంటి పుణ్యంతో ఎంతో ఉన్నత లోకాలకు వెళ్ళిపోతారు, స్వర్గలోకానికి లేకపోతే స్వర్గలోకం పైన ఉన్నటువంటి లోకాలకి వెళ్ళిపోతారు. కానీ మరి అంత పుణ్యం చేసిన వాడు ఆ పుణ్య పరిపాకం ఎప్పుడైతే పరిసమాప్తి అయిపోతుందో అప్పుడు ఒక్కసారి నెట్టేసినట్టు భూలోకంలోకి వచ్చేస్తాడు మళ్ళీ. మరి అంత గొప్పవాడు, అంత ఉన్నత లోకానికి కూడా వెళ్ళగలిగిన వాడు ఒక్క క్షణంలోనే ఎప్పుడైతే పుణ్యం అంతా జీరో అయిపోయిందో ఒక్కసారి టక్కుమని కింద పడిపోతాడు. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఈ లోకానికే దైవ ప్రేరితంగా తిరిగి వస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నేను స్వర్గానికి వెళ్ళాలి అని అనుకోవడం గొప్ప కాదు,
సో స్వర్గానికి వెళ్ళినా గానీ ఆ స్వర్గానికి వెళ్ళడానికి మనకు ఉన్నటువంటి అర్హతకి సంబంధించిన పుణ్యం ఎంత అయితే చేసుకున్నామో ఆ పుణ్యం అంతా కంప్లీట్ అవగానే మళ్ళీ తిరిగి మనం ఈ లోకానికి వచ్చేస్తాము. ఒక ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ స్పెండ్ చేసే అంతకాలం వాడు మనల్ని ఆ ఫైవ్ స్టార్ హోటల్లో ఉండనిస్తాడు, రూమ్ ఇస్తాడు. ఆ ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అన్ని కూడా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి అనుకో, రేపు ఉండడానికి అవసరమైనటువంటి డబ్బులు ఈ రోజు మనం కట్టలేదు అనుకో, వాడు ఏం చేస్తాడండి, మెడబట్టుకొని బయటికి గెంటేస్తాడు. మామూలుగా గెంటడు, ఉండాలి అని ప్రయత్నం చేస్తే మనందరికి మనం బయటికి వెళ్ళాం అనుకోండి, వాడు రెస్పెక్ట్ఫుల్ గా బయటికి పంపించేస్తారు. మనందరికి మనం బయటికి వెళ్ళకపోతే సెక్యూరిటీ గార్డులు పెట్టి తోసేస్తారు. సో అదే విధంగా ఇంద్రలోకానికి వెళ్ళినా గానీ మనల్ని గెంటేస్తారు. ప్రభుత్వోద్యోగం అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగిన వాడు కొన్ని మార్లు అకస్మాత్తుగా పతనము చెందుట గోచరించి చూడరు, అతని పతనమును ఎవ్వరూ ఆపలేరు. అదే విధముగా తమ భోగానుభవ కాలము పూర్తయిన పిమ్మట మూర్ఖజనులు కూడా ఈ లోకమునకే తిరిగి వత్తురు. భక్తుడు అత్యున్నత స్థానమును బడయుట మరియు కామ్యకర్మ రతుడు ఉన్నత స్థానమును బడయుట నడుమ భేదం ఏమనగా భగవద్ధామమునకి ఎదిగినటువంటి భక్తుడు తిరిగి పతనము చెందడు, కానీ సాధారణ మానవుడు మాత్రం బ్రహ్మలోకమునకి ఎగినను పతనము చెందియే తీరును. మనుషుడు ఉన్నత లోకమునకి ఎగినను తిరిగి క్రిందికి రావాల్సియే ఉండుననుచు భగవద్గీత యందు ఈ విషయము ధృవీకరించబడింది. కానీ భగవద్గీత యందే శ్రీకృష్ణ భగవానుడు నా ధామముకు చేరిన వాడు భౌతిక అస్తిత్వపు బద్ధ జీవనముకు తిరిగి రాడు అని ధృవపరిచినాడు అదనమాట. అంటే ఉన్నత లోకం అంటే ఏంటండి, అత్యున్నత లోకం. భౌతిక లోకంలో అత్యున్నత లోకం వచ్చేసి బ్రహ్మలోకం. బ్రహ్మలోకం వరకు వెళ్ళినటువంటి వాడు కూడా తిరిగి రావటం తథ్యం అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో చెప్పారు. కానీ ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు భగవద్గీతలో, ఒకవేళ నా ధామానికి వస్తే మళ్ళీ నువ్వు భౌతిక లోకానికి తిరిగి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఉండదు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. అది భక్తుడికి కామ్యకర్మలు చేసేటువంటి వాడికి మధ్య ఉన్నటువంటి తేడా. కామ్యకర్మలు చేసేటువంటి వాడు పుణ్య పరిపాకం పూర్తయిన వెంటనే తిరిగి మళ్ళీ వస్తాడు, కానీ భక్తుడికి మాత్రం అది తరగదు అనమాట ఎప్పటికీ. సో ఎప్పుడు కూడా భగవంతుడి లోకంలోనే ఉండగలుగుతాడు. 22 ప్రభుజీ ఒక చిన్న డౌట్ ప్రభుజీ, అంటే ఇప్పుడు బ్రహ్మలోకం పోయిన వారు మళ్ళీ తిరిగి వస్తారా ప్రభుజీ? వస్తారు, పతనం చెందుతారు. అక్కడ కనుక మళ్ళీ భక్తిని చేయకపోతే. ఓకే, భక్తి చేయకపోతే మాత్రం, ఒకవేళ భక్తులు ఉంటే మాత్రం అక్కడే ఉండిపోతారు. భక్తి కనుక చేస్తే అంటే ఇప్పుడు యోగులు ఉంటారు కదా మంత్ర, యోగులు ఏం చేస్తారు, వాళ్ళు సిద్ధులు గడిస్తారు, పై లోకాలకి వెళ్ళిపోతారు. ఓకే, పై లోకాలకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంతకు ముందు మనం చదువుకున్నాం కదా, ఇంతకు ముందు నిన్న చెప్పిన చాప్టర్ లో బ్రహ్మలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా భగవద్ధామానికి ఎప్పుడు వెళ్తారు అంటే ప్రళయ సమయంలో వెళ్తారు, అంతేకాని భక్తుల్లాగా ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేరు. అర్థమైంది మంతజీ? ప్రళయ సమయం ఎప్పుడు అంటే బ్రహ్మకి 100 సంవత్సరాలు నిండిన తర్వాత. మరి అప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు ఒకవేళ అప్పటికైనా గానీ భగవంతుడి యొక్క భక్తిని కనుక చేయగలిగితే భగవద్ధామానికి వెళ్ళిపోతారు. కనుక ప్రళయ సమయంలో కొంతకాలం పాటు మళ్ళీ సృష్టి ఆరంభమయ్యేంత వరకు భగవంతుడిలో ఉంటారు, కారణం ఉంటారు. సో ఉండి మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు మళ్ళీ తిరిగి భౌతిక ప్రకృతిలోకి వచ్చేస్తారు. ఒక్కసారి భగవత్ లోకం ప్రమోషన్ అయిందంటే ఇంక అంతే వాళ్ళ లైఫ్. ఒకవేళ ప్రళయ సమయంలో బ్రహ్మలోకంలో ఉన్నోళ్ళే కాదు, భూలోకంలో ఉన్నోళ్ళు కూడా వెళ్తారు. దానికి ఏం వాళ్ళకి వచ్చిన ప్రత్యేకమైనటువంటి ఇది కాదు, బ్రహ్మతో పాటు వాళ్ళు వెళ్తారు, మనం కూడా వెళ్తాం. అలా అన్నమాట. ఎస్ ప్రభుజీ. అస్మాత్మం సర్వభావేన, అస్మాత్మం సర్వభావేన భజస్వ పరమేష్టినం, భజస్వ పరమేష్టినం తద్గుణాశ్రయయా భక్త్యా, తద్గుణాశ్రయయా భక్త్యా భజనీయ పదాంభుజం, భజనీయ పదాంభుజం. కనుక ఓ జననీ, పూర్ణ పురుషోత్తముడకు భగవానునే నీవు ఆశ్రయించు. ఏలయన, అతని పాద పద్మములు భజనీయములై ఉన్నవి. ఈ సందేశమును భక్తితోనూ ప్రేమతోనూ గ్రహించి దివ్యమగు భక్తియుత సేవ యందు నిలబడము. సో కపిల భగవానుడు చెప్తున్నటువంటి విషయం. సో ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఇలాంటి కామ్యకర్మల్లో ఉండబాకు, ఏదో పుణ్యం చేద్దాం ఏదో గడిద్దాం అని అనుకోబాకు, భగవంతుణ్ణి ఆశ్రయించు, ఆయన పాద పద్మాలను ఆశ్రయించు, ఆయనకి భజన చెయ్యి, ఆయన సందేశాన్ని భక్తితోనూ ప్రేమతోనూ గ్రహించి భక్తియుత సేవ చెయ్యి అని చెప్తున్నారు.
అంటే భక్తి చేయటం అనేటువంటిది గొప్పది అనేటువంటి విషయాన్ని కపిల భగవానుడు కూడా నిర్ధారిస్తున్నారు. ఇక్కడ పరమేష్టినం అను పదము మరి కొన్ని మార్లు బ్రహ్మకు వాడబడుచుండును. పరమేష్టి అనగా పరమ పురుషుడు అని భావం. ఈ విశ్వమునందు బ్రహ్మ పరమోన్నత పురుషుడైనట్లుగా ఆధ్యాత్మిక జగమున శ్రీకృష్ణుడే పూర్ణ పురుషోత్తముడు. ఆ దేవదేవుని పాద పద్మములనే ఆశ్రయించమని కపిల భగవానుడు తన తల్లికి ఉపదేశించాడు. దేవతలను ఆశ్రయించరాదు అని ఇతర తెలుపబడింది. దేవదేవుడు శ్రీకృష్ణుడినే మనుజుడు ఆశ్రయించవలను. అంటే ఇప్పుడు ఒక్కొక్క పురాణం చదివితే మాకు శివ పురాణం చదివితే శివుడు పరమోన్నతమైనటువంటి వాడు, అంతకు మించినటువంటి వాడు లేడు, ఆయనే గొప్పవాడు అని రాసుంటది. అదే మళ్ళీ మనం పద్మ పురాణం చదివితే పద్మ పురాణంలో ఇంకొక రకంగా ఉంటుంది. మళ్ళీ ఇంకొక పురాణం చదివితే, అంటే ఏ పురాణం చదివితే ఆ పురాణంలో ఇప్పుడు ఆ పురాణానికి ఎవరైతే హీరోనో వాళ్ళని గొప్పవాళ్ళుగా చూపిస్తారు అని చెప్పేసి ఉంటారు కదండి. సో మనం మామూలుగా అది చదువుతూ ఉంటాం. కానీ విష్ణు పురాణంలో విష్ణుని చూపిస్తారు, మీరు భాగవతం చదువుతున్నారు భాగవతంలో కృష్ణుని గొప్పవాడిగా చెప్తున్నారు. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అనేది వంటి దానికి మనం ఇక్కడ ఇక్కడ ఒక చిన్న పదం మనకి పరమేష్టినం అనేటువంటి పదం మనకి దీని క్లారిటీ ఇస్తుంది అనమాట. సో పరమేష్టినం అనేటువంటిది బ్రహ్మదేవుడికి కూడా ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ పరమేష్టినం అనేటువంటి పదానికి ముఖ్యంగా ఉద్దేశించబడింది ఎవరి కోసం అంటే శ్రీకృష్ణ భగవానుడి కోసం అనమాట. పరమేష్టినం అని అంటే ఇక్కడ పరమ పురుషుడు అని భావం అనమాట. అంటే ఇప్పుడు గొప్పవాడు లేదు అంటే అందరికంటే ఉన్నతమైనటువంటి స్థాయి కలిగినటువంటి వాడు అనడానికి. ఇప్పుడు ఒక ఇల్లు తీసుకున్నాం అనుకోండి, ఒక ఇంట్లో ఆ ఇంటి యజమాని గొప్పవాడు. సో ఆ ఇంటికి ఆ పరమేష్టినం అనేటువంటిది ఆ ఇంటికి ఉన్నటువంటి యజమానిని మనం తీసుకోవచ్చు. లేదు అంటే ఒక ఊరు తీసుకున్నాం అనుకోండి, ఆ ఊరికి ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ పూజనీయుడు లేదా గొప్పవాడు. అలా అని ఆయనే గొప్పవాడు అని కాదు. అంటే ఏ పురాణాల్లో అయినా ఎవరినైనా గొప్పగా గనక చెప్పబడితే, అంతకు మించినటువంటి వాళ్ళుగా లేరు అని చెప్పబడితే వాళ్ళు ఫస్ట్ ఏ లెవెల్లో ఉన్నారు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఇంట్లో నేను గొప్ప కదా అని చెప్పేసి ఊర్లో కూడా నేను గొప్పగాను, అట్లనే ఈ రాష్ట్రంలో కూడా నేను గొప్పగాను. రాష్ట్రంలో గొప్ప వేరే ఉంటారు. అట్లా ఆ పురాణంలో చెప్పబడినటువంటి గొప్పవాడు ఆ పురాణానికి లేకపోతే ఆ లోకానికి. బ్రహ్మ ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఉత్తమమైనటువంటి వాడు. అలా అని కృష్ణుడి కంటే ఉత్తమమైనటువంటి వాడు కాదు. సో అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో శివుడు కూడా ఒక గొప్పవాడిగా చూపిస్తారు. సో చూపిస్తే ఆయన శివుడికి ఉన్నటువంటి లోకంకి సంబంధించినంత వరకే మనం ఆలోచించాలి. భౌతిక లోకంలో ఉన్నటువంటి దేవతలందరితో కంపేర్ చేస్తే శివుడు ఉత్తముడు. అలా అని కృష్ణుడి కంటే ఉత్తముడా అంటే కాదు. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో ఆ పురాణం ఓన్లీ ఆ భౌతిక లోకంలో ఉన్నటువంటి దేవతల దృష్ట్యానే మాట్లాడుతుంది, కానీ బిగ్ పిక్చర్ మాట్లాడదన్నమాట. అంటే భాగవతంలో చెప్పబడినట్లు మొత్తం విశ్వం, మొత్తం సమస్త విశ్వానికి సంబంధించినటువంటి సత్యాన్ని చెప్పదు. సో అది ఓన్లీ కొంత భాగానికి, భౌతిక విశ్వానికి సంబంధించినటువంటి మాత్రమే చెప్తుంది. సో అందుకని ఇక్కడ పరమేష్టినం అనేది ఒక చిన్న ఇది ప్రభు సారి. ఇప్పుడు మనం ఇక్కడ భాగవతం చదువుతున్నాం కదా ప్రభుజీ, అన్ని విశ్వాల్లో కూడా భాగవతం ఉన్నట్లే కదా ప్రభుజీ దీని ప్రకారం ఆలోచిస్తే. అంతే మాతాజీ, భాగవతం అంతే కదా ప్రభు. భాగవతము అంటే కృష్ణుడికి సంబంధించినటువంటి కథ. కృష్ణ కథ విశ్వాలకి, అన్ని విశ్వాలకి ఆయన కామన్. అదే అంటే పేరు వేరేగా ఉండొచ్చు, ఆయన స్టోరీస్ వేరే బుక్ రాయొచ్చు, కానీ ఇవైతే స్టోరీస్ అయితే ఆయన చెప్తూనే ఉంటారు. భాగవతం అంటే కృష్ణుడి దగ్గర నుంచి వచ్చింది, కృష్ణుడు గురించి. కృష్ణుడు అంటే అందులో కూడా సుఖ మహాదేవ్ సుఖగో స్వామి చెప్పినదే ఉంటది కదా ప్రభుజీ శ్లోకాస్లో. అక్కడ కూడా ఇప్పుడు ఆ విషయాల్లో కూడా ఇప్పటి వేరే ఉండొచ్చు చెప్పలేము. లేదు మాతాజీ, ఇక్కడ విషయాలే అక్కడ కూడా రిపీట్ అవుతుంటాయి. ఇప్పుడు మన విషయంలో ఇప్పుడు కలియుగం నడుస్తుంది, ఓకే. అవును ప్రభుజీ. ఇంకొక విషయంలో త్రేతాయుగం నడవచ్చు, ఇంకొక విషయంలో ద్వాపర యుగం నడవచ్చు. అంటే అప్పుడు అక్కడ కృష్ణుడి లీలలు జరుగుతూ ఉంటాయి, వేరే విషయంలో నరసింహ లీలలు జరుగుతూ ఉంటాయి. వేరే చోట కలియుగం అంటే మాత్రం ఇలా జరుగుతూ ఉంటుంది, ఇలా నరసింహదేది నరసింహ లీలలు అట్లా. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా కృష్ణ లీలల్లో భాగం పంచుకోవాలి అని ఎవరికైనా కోరిక ఉందనుకోండి, అంటే వాళ్ళకి అంత అర్హత ఉందనుకోండి. కృష్ణుడి కాలంలో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అమృత మాతాజీ ఏమన్నారు, నాకు కుంతీదేవినైతే బాగు లేకపోతే సుభద్రనైతే బాగు, కృష్ణుడికి నేను తల్లిగాను అత్తగా లేకపోతే కృష్ణుడికి మేనత్తగానో అలాంటి రిలేషన్లో ఉండాలి అనేటువంటి కోరికలు తోటి వాళ్ళు భక్తి చేశారు.
వాళ్ళకి అర్హత వచ్చింది అనుకోండి, భక్తిలో పరిపూర్ణ ఎక్కడన్నా కృష్ణలీలలు జరుగుతున్నాయి అనుకోండి, ఓకే వేరే విశ్వంలో కృష్ణలీలలు జరుగుతున్నాయి అనుకోండి, వీళ్ళకి అర్హత ఉంది, ఆ అర్హత ఉంది కాబట్టి ఆ కృష్ణలీలలో వాళ్ళకి ఆ పొజిషన్ ఇచ్చేస్తారు, సుభద్ర పొజిషన్ కృష్ణలీలలో భాగం పంచుకోవచ్చు వాళ్ళు. సో ఆధ్యాత్మిక జగమున శ్రీకృష్ణుడే పూర్ణ పురుషోత్తముడు, ఆ దేవదేవుని పాద పద్మములనే ఆశ్రయించమని కపిల భగవానుడు తన తల్లికి ఉపదేశించను. దేవతలను ఆశ్రయించరాదు అని ఇచ్చట తెలుపబడినది. దేవదేవుడకు శ్రీకృష్ణుడే మనుజుడు ఆశ్రయించవలను. సర్వభావేన అనగా ప్రేమ విహ్వలతతో అని భావం. విశుద్ధమగు భగవత్ ప్రేమను బడయుటకు ముందు గలదే భావస్థితి. భగవద్గీత యందు బుధాభావ సమన్విత అని తెలుపబడేది, అనగా భావస్థితిని బడిసిన వాడు శ్రీకృష్ణ భగవాన్ని పాద పద్మములను భజనీయములుగా గ్రహించును. ఈ విషయమునే కపిల భగవానుడును తన తల్లికి ఉపదేశించినాడు. తద్గుణాశ్రయ భక్త్యా అను పదము కూడా ఈ శ్లోకమునందు ప్రధానమైనది. దాని భావం ఏమనగా శ్రీకృష్ణుని భక్తి దివ్యమైనది, అది భౌతికమగు కర్మ కాదు. ఇది భగవద్గీత యందును ధృవపరచబడింది. భక్తి యోగమును నెలకొనిన వారికి ఆధ్యాత్మిక జగమును నిలిచినట్టు వారుగానే భావించవలెను, శీఘ్రమే వారు భగవద్ధామమును చేరుదురు. బ్రహ్మ భూయాయ కల్పతే, ఎవరైతే భక్తి యోగంలో ఉంటారో అలాంటి భక్తుడు భగవద్ధామంలో ఉన్నటువంటి వాళ్ళతోటి సమానం. సో భగవద్ధామంలో ఉన్నటువంటి జీవులకి భక్తులకి మధ్య తేడా ఏమీ ఉండదు, అందుకనే నువ్వు భక్తుడుగా ఉండు అనేటువంటి విషయాన్ని కపిల భగవానుడు దేవహూతికి వివరిస్తున్నారు. అత్యున్నత జీవన పూర్ణత్వమును బడయుటకు మానవుడు భక్తి యోగమే ఏకైక సాధనం. ఈ విషయమును కపిల భగవానుడు ఇచ్చుట తన తల్లికి ఉపదేశించినాడు. అనగా భక్తి అన్నది నిర్గుణమైనది, సమస్త భౌతిక గుణరహితమైనది. భక్తియుత కర్మలను భౌతిక కర్మల వలనే గోచరించినను అవి అన్నడను సుగుణము కావు. అంటే గుణరహితమైనటువంటివి భక్తియుత కర్మలు అనేటువంటివి చెప్తున్నారు ఇక్కడ. గుణరహితమైనటువంటివి అంటే సత్వరజస్తమో గుణయుతమైనటువంటి కర్మ కాదు భక్తి అనేటువంటి, అది విశుద్ధమైనటువంటి సత్వగుణంలో ఉన్నటువంటి కర్మ అన్నమాట. సో అందుకనే అంటే భక్తి అనేటువంటిది ఏదో ఆశించి చేసేటువంటిది కాదు అని చెప్పడం. మిగిలినటువంటి ఒకవేళ ఏదైనా ఆశించి చేసేటువంటి భక్తి ఏదైనా ఉంటే అది గుణహితమైనటువంటి కర్మ కానీ గుణరహితమైనటువంటి కర్మ కాదు. శ్రీకృష్ణ భగవానుని దివ్య గుణములు ఎంతటి మహనీయములు అనగా మనుజుడు తన అవధానమును ఇతర కర్మల వైపునకు మళ్లింపన అవసరం లేదు అనుట తద్గుణాశ్రయ అను దాని యొక్క భావం. రాక్షసియకు పూతన విషమిచ్చి చంపుటకు వచ్చినను శ్రీకృష్ణుడు ఆమె చన్ను పుడిచినందున తల్లి స్థానమే ఆమెకు వసగబడినది. చంపగోరి వచ్చినటువంటి రాక్షసికే అంతటి మహోన్నత స్థానము లభించినప్పుడు కృష్ణుని తప్ప అన్యులను మేము ఎందులకు అర్చింతుము అనుచు భక్తులు ఆ కారణమునే పలుకుచుందురు. ధర్మ కార్యములు రెండు రకములుగా ఉండును, ఒక రకము లౌకిక పురోగతి కొరకు కాగా ఇంకొకటి ఆధ్యాత్మిక పురోగతి కొరకు సంబంధించినది. శ్రీకృష్ణుని పాద పద్మములను ఆశ్రయించడం ద్వారా మనుషుడు భౌతిక ఆధ్యాత్మిక పురోగతులు రెండింటినీ పొందగలడు. అట్టి ఎడ అతడు ఇతర దేవతలను ఎందుకు ఆశ్రయించవలను? సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నారండి నిన్న అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం. నిన్నేమన్నారు, ఒకవేళ భౌతికమైనటువంటి కోరికలు ఉంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళకూడదా అని అడిగారు కదా. సో దేవతల్ని ఆశ్రయించాలా అని అడిగారు. సో దేవతలను ఆశ్రయిస్తే ఓన్లీ భౌతికమైనటువంటి కోరికలే తీరుతాయి, అదే కృష్ణుడిని ఆశ్రయిస్తే భౌతికమైనటువంటి కోరికలే తీరుతాయి, ఆధ్యాత్మిక పురోగతి కూడా వస్తుంది. సో అది రెండు రకాలుగా ఉపయోగం ఉంటుంది అన్నమాట. కాబట్టి భౌతికమైనటువంటి కోరికలు ఉన్నా కానీ మీరు కృష్ణుడిని పూజించాలి అనేటువంటిది అర్థం. కృష్ణుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం అనేటువంటిది చాలా అవసరం. భక్తులు మాత్రం ఓన్లీ కృష్ణుడికే అంటి పెట్టుకుని ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఉదాహరణలు కూడా చెప్తారనమాట. ఇక్కడ పూతన గురించి చెప్తున్నారు. కృష్ణుడికి పాలు ఇచ్చినందుకు ఆమె గోలోక బృందావనంలో తల్లి స్థానాన్ని పొందింది ఆమె. సో పూతన అక్కడ భావం ఇంపార్టెంట్ అన్నమాట. వాసుదేవి భగవతి, వాసుదేవి భగవతి, భక్తి యోగ ప్రయోజిత, జనయత్యాశు వైరాగ్యం, జనయత్యాశు వైరాగ్యం, జ్ఞానం యద్ బ్రహ్మ దర్శనం, జ్ఞానం యద్ బ్రహ్మ దర్శనం. కృష్ణ భక్తి భావన యందు నెలకొని
శ్రీకృష్ణుడుకు ఉనర్చడి భక్తి శీఘ్రమే జ్ఞానమును వైరాగ్యమును వానితో పాటు ఆత్మానుభూతిని కలుగజేయును. సో ఎప్పుడైతే మనం భక్తిలో ఉంటామో ఆటోమేటిక్గా మనకి జ్ఞానం వస్తుంది. సో జ్ఞానం గురించి మనం ప్రత్యేకంగా ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట. ఏ విధంగా అయితే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురువు గారి గురించి ఈరోజు పొద్దున మాదిరి మాట్లాడారు. సో ఆ విధంగా ఆయనకి ఏమీ లౌకికమైనటువంటి జ్ఞానం లేదు, ఆయన ఏమి డిగ్రీలు చదవలేదు, నిరక్షరాస్యుడు. సో అలాంటి నిరక్షరాస్యుడికి మరి కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానం పూర్తిగా ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకి శిష్యులు ఉన్నారు. ఈవెన్ భక్తి సిద్ధాంత సరస్వతి హై క్వాలిఫైడ్ వ్యక్తి, భక్తి సిద్ధాంత సరస్వతి అంత క్వాలిఫికేషన్ ఉండి కూడా ఆయనకేమైనా డౌట్లు వస్తే వెళ్ళి ఆయన గురువుని అడుగుతారు. సో అలాంటి జ్ఞానాన్ని మరి కృష్ణుడు భక్తుడికి ఆటోమేటిక్గా ఇస్తారు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారన్నమాట. భక్తి యోగము అనేది ఆధ్యాత్మిక జ్ఞానము మరియు త్యాగ గుణము లేని వారికే ఉద్దేశింపబడినది అని అల్పజ్ఞులు పలుకుదురు. కానీ సత్యం ఏమనగా మనుషుడు పూర్ణ భక్తితో శ్రీకృష్ణుని భక్తి యోగమున నిలిచినచో విడిగా వైరాగ్య కొరకై యత్నించుట కానీ లేదా ఆధ్యాత్మిక జ్ఞాన వికాసమునకై వేచి ఉండుట కానీ చేయనవసరం లేదు. శ్రీకృష్ణ భగవానుని అకుంఠిత భక్తి యందు నిలిచిన వాడు దేవతల సమస్త సద్గుణములను తన యందు అప్రయత్నముగానే వృద్ధిపరచుకును అని చెప్పబడినది. నిజమునకు ఆ విధముగానే జరగవచ్చును. మృగ సంహారమున ఆనందమును అనుభవించు ఒక వేటగాడు భక్తుడైన పిమ్మట చీమను కూడా చంపనిచ్చగించుకుంటున్న ఉదంతము దీనికి సంబంధించినది. భక్తుని గుణములు ఆ రీతిగా ఉండును. అంటే ఒక్కసారి భక్తుడైతే మనలో ఉన్నటువంటి మార్పుల గురించి చెప్తున్నారు. సో దేవతల యొక్క గుణాలు మనకి వచ్చేస్తాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. నువ్వు భక్తుడు అయితే దేవతల గుణాలు వచ్చేస్తాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మృగాలు ఏ విధంగా అంటే మృగాలను చంపుతూ వేటాడి వచ్చినటువంటి మాంసాన్ని తిని బతికేటువంటి వాడు ఎప్పుడైతే నారదుల యొక్క సాంగత్యంలోకి వచ్చేస్తారో వెంటనే ఆయన భక్తుడిగా మారి, ఆ భక్తుడిగా మారిన తర్వాత ఆయన లక్షణాన్ని చూస్తే అంతకు ముందు జంతువులను వేటాడేటువంటి వ్యక్తి చీమను కూడా చంపాలంటే ఆలోచించారు. నడుస్తుంటే కూడా ఆయన కాళ్ళ కింద చీమలు ఎక్కడ పడి చనిపోతాయా అని భయపడతారు. సో అది భక్తుడిగా మారడం వల్ల కలిగినటువంటి మార్పు. సో అదంతా కూడా జ్ఞానం భక్తుడిగా ఉండడం వల్ల వస్తుంది అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం పొందగోరు వారు మానసిక కల్పన మందు కాలమును వృధా చేయక విశుద్ధ భక్తి యోగమునందు నెలకొనవలెను. పరతత్వమునకు సంబంధించినటువంటి జ్ఞానమున నిశ్చితముగా అభిప్రాయమునకు వచ్చిన విషయమున బ్రహ్మదర్శనం అను పదము ఈ శ్లోకమునందు ప్రధానమైనది. బ్రహ్మదర్శనం అనగా బ్రహ్మమును అనుభూతమునర్చుకునుట లేదా అవగతము చేసుకునుట అని భావం. వాసుదేవుని సేవ యందు నెలకొనిన వాడు బ్రహ్మమననేమో వాస్తవముగా అనుభూతమునర్చుకునగలడు. బ్రహ్మము నిరాకారమున్ అయినచో దర్శనము అనడి ప్రశ్నయే ఉదయించదు. దేవదేవుడు వాసుదేవుని గాంచుడియే దర్శనం అను పదము సూచించదు. చూచువాడు మరియు చూడబడిన వాడు ఇరువురును రూపసహితులు కానిదే దర్శనమునకు తావే లేదు. దేవదేవుని గాంచినంతనే మనుషుడు నిరాకార బ్రహ్మమననేమో శీఘ్రముగా ఎరుగును అనుట బ్రహ్మదర్శనం అను పదము యొక్క భావం. అనగా బ్రహ్మము యొక్క స్వభావమును ఎరుగుటకు భక్తుడు ప్రత్యేక విచారణలు కావింపనవసరం లేదు. భగవద్గీత సైతము ఈ విషయము బ్రహ్మభూయాయ కల్పతే అనుచు ద్రోవపరచబడింది. అనగా భక్తుడు శీఘ్రమే ఆత్మదర్శి కాగలడు. ఇక్కడ చూడండి, కపిల భగవానుడు మాట్లాడినటువంటి శ్లోకంని మనం చూస్తే వాసుదేవే భగవతి భక్తి యోగ అన్నారు. అంటే ఇప్పుడు కపిల భగవానుడు దేవహూతికి ఎప్పుడు చెప్పారండి ఈ మాటలన్నీ? ద్వాపర యుగం అయిపోయిన తర్వాత చెప్పారా ఈ మాటలన్నీ? ప్రభుజీ మొదటే చెప్పారు, ఆయన సృష్టి ఆరంభంలో చెప్పారు. సృష్టి ఆరంభంలో చెప్పారు దేవహూతియను కర్దము వివాహం చేసుకుంది. సృష్టి ఆరంభం అంటే అది ద్వాపర యుగానికంటే ముందేగా సత్యయుగానికి ఆరంభం సమయంలో కదండి. ఆ సమయంలో వాసుదేవే భగవతి భక్తి యోగ అన్నారు. అప్పటికి కృష్ణుడే అవతరించలేదు. అవును ప్రభుజీ, అదే ఆలోచిస్తున్నాను. ద్వాపయుగం రాలేదు. కృష్ణుడు చాలా మంది అంటారు కృష్ణుడు ఎట్లా దేవాది దేవుడు అయ్యాడు, కృష్ణుడు కంటే ముందు రాముడు ఉన్నాడు,
రాముడి కంటే ముందు నరసింహ భగవానుడు ఉన్నాడు, లేకపోతే వామన భగవానుడు ఉన్నాడు, లేకపోతే ఇంకా అనేక అవతారాలు ఉన్నాయి. సో దశావతారాలన్నీ ఉన్నాయి. ప్రభుజీ మీరు ఒకసారి చెప్పారు కదా ప్రభుజీ, ఫస్ట్ అసలు సృష్టి సృష్టించిందే దేవాది దేవుడు. సృష్టించిన తర్వాతనే బ్రహ్మ, బ్రహ్మ వచ్చిన తర్వాతనే బ్రహ్మ కుమారులు, వాళ్ళు వచ్చిన తర్వాతనే కదా ప్రభుజీ వీళ్ళు సంతానోత్పత్తితోని ప్రజలను సృష్టించాలని వచ్చారు. ఆ నిట్టినల్లే ఈయన వచ్చాడు కదా ప్రభుజీ. అంటే దేవుడు ఫస్ట్ ఉన్నాడు కదా ప్రభుజీ, ఉన్నాడు. ఆయన కృష్ణ భగవానుడు అని ఇక్కడ చెప్తున్నాడు, ఆయనే వాసుదేవుడు అని ఇక్కడ చెప్తున్నారు కపిల భగవాను. చాలా బాగా చెప్పారు ప్రభుజీ, ఒక్క పదానికి ఎంత అర్థం వచ్చింది చూడండి ప్రభుజీ. అవును, సో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది కృష్ణుడు ఓన్లీనే లేరు, దేవకి వసుదేవులకి పుట్టినప్పుడే కృష్ణుడు కాదు, అంతకు ముందు కూడా కృష్ణుడు. అవును అవును ప్రభుజీ, అంటారు కదా నిరాకారవాదులు, తర్వాత వితండవాదులు. సో ఇది అంటే నేనే అందరికి కృష్ణుడు భగవద్గీతలో చెప్పినా గానీ దాన్ని నమ్మరు అనమాట. సో ఇలాంటి అంటే ఇలాంటి విషయాలు మనకి దాన్ని ప్రూఫ్ చేస్తాయి, ప్రూవ్ చేస్తాయి అనమాట. సో ఎప్పుడో కపిల భగవానుడే చెప్పారు కృష్ణుడుగా ఆయన అవతరించకముందు. కృష్ణ భగవానుడి అవతారానికి మిగిలినటువంటి అవతారాలకి మధ్య తేడా మనం అర్థం చేసుకోవాలి. సో మిగిలిన వాళ్ళందరూ అవతారాలు, ఈయన అవతారి, అది డిఫరెన్స్. సో ఈయన నుంచి అన్ని అవతారాలు వచ్చినాయి, ఈయన ఏ అవతారం నుంచి రాలేదు, ఏ రూపం నుంచి ఈయన రాలేదు. కాబట్టి ఆపర యుగంలో మనకి వచ్చినటువంటి కృష్ణుడు స్వయం శ్రీకృష్ణ భగవానుడే, స్వయం ఆయన సొంత రూపంలోనే ఆయన అవతరించారు. సో అది సో ఇక్కడికి వచ్చినటువంటి కృష్ణుడు ఎవరైతే ఉన్నారో భౌతిక లోకంలోకి ద్వాపర యుగం సమయంలో వచ్చినటువంటి కృష్ణుడు, స్వయంగా దేవాది దేవుడైనటువంటి గోలోక బృందావనంలో ఉండేటువంటి కృష్ణుడు ఆయన సొంత రూపంలో వచ్చేసారు, సొంత రూపంలో వచ్చారు. అందుకని ఆయనకి 4 చేతులు, 6 చేతులు, 8 చేతులు ఉండదు, ద్విజ రూపం ఉంటుంది. గోలోక బృందావనం ద్వారకా నగరంలో లేకపోతే బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుడు ఏ విధంగా ఉంటారో అలా ఉంటారు అన్నమాట. అంటే ప్రభుజీ ఇప్పుడు ఏ సందర్భంలో కపిల భగవానుడు చెప్తా ఉన్నాడు ఈ విషయాన్ని వాళ్ళ తల్లికి? తల్లికి చెప్తున్నారు, ఇలా నువ్వు లౌకికంగా ఉండకు, లౌకికులు చేసినట్లు భక్తి చేయకు, నువ్వు స్వయంగా వాసుదేవుడికి నువ్వు సరెండర్ అవ్వు. అదే ప్రభుజీ, ఇప్పుడు ఒక ఈ పోయంలో ఒక ఇంపార్టెంట్ వర్డ్ అని చెప్పారు కదా, అదే వాసుదేవే భగవతి భక్తి యోగ. అంటే వాసుదేవ అంటే ఇప్పుడు కృష్ణ భగవానుడు అప్పటికి ఆవిర్భవించకపోయినా గానీ కృష్ణుడికి భక్తి చేయని అప్పుడు చెప్పారు కపిల భగవానుడు. అంటే కృష్ణ భగవానుడు ఆవిర్భవించక ముందు కూడా, అంటే ద్వాపర యుగానికి ముందు కూడా ఉన్నారు అని చెప్పడం కోసం. అంటే ప్రూఫ్, ఇది ప్రూఫ్ అంటే భగవానుడు ఫస్టే ఉన్నది ఉన్నారు అని. ఇంకోటి, ఒకవేళ నువ్వు భక్తుడు అయితే నీకు ఎలాంటి జ్ఞానం అవసరం లేదు, ఆటోమేటిక్ గా నువ్వు ఆత్మదర్శనం అయిపోతావు అనేటువంటిది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఏంటి ప్రభుజీ మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రభుజీ? మనం భక్తులుగా మారితే జ్ఞానం ఆటోమేటిక్ గా మనకి భగవంతుడు ఇస్తారు, మనం ఆత్మదర్శనం అయిపోతాం అనేటువంటి. బ్రహ్మ భూయాయ కల్పతే అంటే దాని మీనింగ్ కదా, మనం గురించి తెలుసుకోగలుగుతాం. బ్రహ్మ దర్శనం అనేటువంటిది అవుతుంది, బ్రహ్మ దర్శనం అవడం అంటే ఆత్మదర్శనం. వేరే గురువు అక్కర్లేదనే, ఇంకా భక్తుడు అయితే గురువు అక్కర్లేదని కాదు, భక్తుడు అయితే భగవంతుడు మనకి అంతరం నుంచే దర్శనం ఇస్తాడు, ఆత్మదర్శి కాగలడు. ఏ విధంగా అయినా జరగచ్చు మాతాజీ, గురువు ద్వారా అయినా ఇవ్వచ్చు, లేకపోతే అంతరం నుంచి కూడా ఇవ్వచ్చు. అది అది ఆ భక్తుడి యొక్క స్థాయిని బట్టి. ప్రభుజీ ఇక్కడ బ్రహ్మ దర్శనం అనే పదానికి భావం చెప్పారు, అంటే బ్రహ్మ యొక్క స్వభావం నిరుగుట భక్తుడు ప్రత్యేకంగా విచారణ కావించక్కర్లేదు అని, అదే కదా ప్రభుజీ ఇక్కడ చెప్పేది. అంటే వేరే ఆలోచించదు, బ్రహ్మ దర్శనం బ్రహ్మము, అదే బ్రహ్మము అంటే ఆధ్యాత్మికమైన అనమాట, ఆధ్యాత్మికమైనటువంటి ఏదైతే శాశ్వతమో దాన్ని బ్రహ్మము అంటాం. దాని గురించి ఆలోచించక్కర్లేదు అంటారు ఆయన, దాని గురించి ప్రత్యేకంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు, విచారణ కావాల్సిన విచారణ అది నేర్చుకోవాల్సిన ప్రత్యేకించి శాస్త్రాలు చదవడం అవసరం లేదు అని. సో మనం అంత భక్తులం కాదు కాబట్టి మనం శాస్త్రాలు చదువుదాం. అంటే ఇప్పుడు ప్రభుజీ ఆయన చెప్తారు కదా ప్రభు, భగవద్గీతలో మీరు చెప్పిన శ్లోకంలోనే ఉంది కదా, అంటే భక్తి జ్ఞానం, భక్తితో పాటు జ్ఞానం కూడా కొంచెం నేర్చుకోవాలి
కానీ భక్తి ఉంటేనే జ్ఞానము జ్ఞానం వైపు వెళ్తామని కూడా ప్రభుజీ అదే కదా ప్రభుజీ ఆరో చెప్పింది. అంటే ఇప్పుడు భక్తితో పాటు జ్ఞానం కూడా కావాలి అంటే ఇప్పుడు నువ్వు శుద్ధ భక్తుడు అయిపోతే జ్ఞానం ఆటోమేటిక్ వస్తుంది. అదే ప్రభుజీ అదే అంటే రెండింటికి రిలేషన్ ఉంది బట్ భక్తి ఉంటేనే ఇవన్నీ మనము యోచించడానికి వస్తుంది అని. అవును ఫైనల్ గా. సో ఇక్కడ చెప్పిన ఒక వర్డ్ నే తీసుకొని నీకేం జ్ఞానం అవసరం లేదు అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి. దీని కంక్లూజన్ శాస్త్రాలు చదవనవసరం లేదు, భాగవతం భగవద్గీత చదవనవసరం లేదు అని మనం మానేస్తారు. కానీ ఇది చదవబట్టే కదా ప్రభు, ఇంత మాకు జ్ఞానం నేర్పిస్తున్నారు. బుక్ దగ్గర కూర్చోబట్టి మీ దగ్గర కూర్చోబట్టి భాగవతం ముందు కూర్చున్నట్టే ఉంటుంది ప్రభుజీ. మాకు జూమ్ క్లాస్ లో కూర్చున్నట్టు మాకు అనిపించదు. అసలు ఈ మధ్య నాకు బుక్ వచ్చింది, మొన్నటి దాకా బుక్ కూడా లేదు నాకు. అది భాగవతం బుక్ తీసుకొని ఓపెన్ చేసి కూర్చున్నట్టే ఉంటది. అంటే అంత బాగా వివరణగా చెప్తాడు ప్రభుజీ ప్రతి దాన్ని. ఇది మనకి కథ. అప్పుడు వాళ్ళు అక్కడ చెట్లలో అక్కడ ఊరు బయట అక్కడ దేవుడి స్థానాలలో అశ్వత్ కట్లో కూర్చొని వినేవాళ్ళు. మనం ఇప్పుడు రోజు కథ వింటా ఉన్నాం. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా ప్రభుజీ, ఆ రోజు చెప్పాను కదా చెట్టు కింద మనంతా శిష్యులం కూర్చున్నట్టు ప్రభుజీ అక్కడ కూర్చున్నట్టు సుఖదేవ స్వామి అప్పట్లో నాటకాలు లేవు కదా, అప్పట్లో హరికథలే ఉండి గుర్తుందా మీకు? అవును హరికథలే వినాలి. అవును అవును ప్రభుజీ అవును. హరి అసలు మామూలుగా దాన్ని అనేది హరికథ, రామకథ సీత కథ అని అంటారు, హరికథ అంటారు, హరికథ అంటారు. సో హరికథ ఇంకొకచ్చే ప్రభుజీ, మీరు ఆ స్క్రీన్ ని సుఖదేవ గోస్వామి బాడీ దగ్గర చేసుకున్నారనుకోండి మొత్తం అదే అనిపిస్తుంది. నెక్స్ట్ శ్లోకం యథాస్య చిత్తమర్ధేషు యథాస్య చిత్తమర్ధేషు అమేష్వింద్రియ వృత్తిభిః న విగృహ్ణతి వైషమ్యం ప్రియమప్రియమిత్యుత. మహోన్నతుడు భక్తుని చిత్తము ఇంద్రియ కళాపములయందు సమభావమును పొందును. ఆ రీతిన అతడు ప్రియాప్రియములకు అతీతుడగును. చిత్తము అంటే మనస్సు, నేను చెప్తున్నాను కదా, చిత్తము అంటే మనస్సు అంటే ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దాన్ని అది సమభావమును పొందును అని చెప్తుండు. అంటే ఇంద్రియ కళాపాల పట్ల సమభావం పొందడం. అంటే ఇప్పుడు ఇంద్రియ కళాపాలు ఎలా ఉంటాయి అంటే ఇంద్రియంతో మనం తీసుకునేటువంటి ఏదైనా మన ఇంద్రియాన్ని ఇంద్రియార్థాలని గ్రహిస్తుంటారు కదా. సో ఈ గ్రహించేటువంటిది దానివల్ల సుఖం వస్తుందా, ఆనందం వస్తుందా, లేకపోతే దుఃఖం వస్తుందా, చేదుగా ఉంటుందా, తీయగా ఉంటుందా, ఇలాంటి వాటితో సంబంధం లేదు ఆయనకి. బ్యాలెన్స్ చేస్తుంటాడు, బ్యాలెన్స్ అవుతుంది. అంటే చేదుగా ఉన్నా గానీ అది ప్రసాదం అయితే సేమ్గా స్వీకరిస్తాడు, తీయగా ఉన్నా గానీ ప్రసాదం అయితే సేమ్గా స్వీకరిస్తాడు. రెండింటి మధ్య డిఫరెన్స్ ఉండదు. సమభావం అంటే డిఫరెన్స్ చూడకపోవడం. ప్రత్యేకించి ఇంద్రియ కళాపాల పట్ల సమభావం అంటే ఇంద్రియాల వల్ల ఆయన కలుగుతున్నటువంటి సుఖానికి ఆ ఇంద్రియాల వల్ల ఆయన కలుగుతున్నటువంటి దుఃఖాలకి మధ్య తేడా అనేది ఆయనకు తెలియదు అని చెప్పడం. ప్రియాప్రియములకు అతీతుడగును. ఆధ్యాత్మిక జ్ఞానాభివృద్ధి భౌతిక ఆకర్షణ నుండి వైరాగ్యము అనేవి మహోన్నతుడు భక్తుని ఎందు దర్శితమవు. స్వీయ భోగార్థమై పనిచేయని కారణము అతని ప్రియములు అప్రియములు అనేవి ఉండవు. అతడు ఏది చేసినను ఏది ఆలోచించినను భగవత్ ప్రీత్యర్థమే అయి ఉండను. భౌతిక జగమును కానీ ఆధ్యాత్మిక జగమును కానీ అతని సమచిత్తము పూర్తిగా వ్యక్తమగుచుండును. భౌతిక జగమున ఏదీను శుభకరము కాదనియు గుణ సంపర్కమున ప్రతిదీను అమంగళకరమై ఉండుననియు అతడు ఎరిగి ఉండును. శుభాశుభములు నైతికానైతికములు వంటి లౌకికుల నిర్ణయములు కేవలం మానసిక కల్పనము లేదా భావము మాత్రమే. నిజమునకు భౌతిక జగమునందు ఏదీను మంగళకరము శుభకరము కాదు, కానీ ఆధ్యాత్మిక రంగమున మాత్రం ప్రతిదీ శుభకరమైనదే. ఆధ్యాత్మిక కర్మలయందు ఉన్మాదము మదము అనునవి ఉండవు. భక్తుడు ప్రతి దానిని ఆధ్యాత్మిక దృష్టిలో గ్రహించడి కారణంగా సమదర్శి అయి ఉండదు. అతడు అత్యున్నతమగు ఆధ్యాత్మిక స్థితిని బడసినందున కలిగినటువంటి లక్షణం ఇది. అప్రయత్నముగానే అతడు వైరాగ్యమును విధవ జ్ఞానమును
ఆ పిదప నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానమును పొందును. సారాంశం ఏమనగా విశుద్ధ భక్తుడు భగవాన్ని దివ్య గుణములతోనే తనను తాను జతపరుచుకును, అనగా ఒక భావనలో అతడు భగవానుడితో గుణరీతిన ఏకమగును. ఆధ్యాత్మిక లోకంలో ఏ విధంగా అయితే ఉంటుందో చెడు మంచి అట్లా రెండు ఉండవు, అనేవి ఉండవు. అక్కడ అక్కడ నీరు అనేటువంటి పదానికి నీటికి మధ్య తేడా ఉండదు, కృష్ణుడు అనేటువంటి పదానికి కృష్ణుడికి మధ్య తేడా ఉండదు. ప్రభుజీ ఏదో కొద్దిగా డిస్టర్బెన్స్ గా ఉంది ప్రభుజీ. అందరం మ్యూట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. సో ఆధ్యాత్మిక లోకంకి భౌతిక లోకానికి మధ్య డిఫరెన్స్ లో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మంచి చెడు అనేటువంటిది ఉంటుంది అనమాట, అక్కడ మంచి చెడు అనేటువంటిది ఉండదు, అంతా మంచి ఉంటుంది. సో అంటే రిలేటివ్ ఉండదు అనమాట. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనం ఏమనుకుంటాము, ఒకటి ఇది మంచి ఉంది ఇది చెడు ఉంది అనుకుంటాం. కానీ నిజానికి ఏమిటి అంటే ఆధ్యాత్మిక లోకంతో కంపేర్ చేసినప్పుడు ఆ మంచి కూడా మంచి కాదు, మనకి ఆ చెడు కూడా చెడు మంచి కాదు. ఏది మంచి అంటే రెండు కూడా ఉపయోగం లేనటువంటివి. కానీ ఆధ్యాత్మిక లోకం విషయానికి వచ్చేసరికి అది డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి భక్తుడు అనేటువంటి వాడు ఆధ్యాత్మిక స్థాయిలో నిలిచి ఉంటాడు. కాబట్టి ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి భావనలోనే వాడు ఇక్కడ ఉన్నటువంటి భౌతికమైనటువంటి విషయాలను గ్రహిస్తాడు. అందుకని ఇక్కడ శుభాశుభాలు అనేటువంటి విషయాల మధ్య తేడా తెలియకుండా అర్థం చేసుకోండి. వానికి ఇక్కడ భౌతిక లోకం కూడా ఆధ్యాత్మిక లోకం కూడా ఒకేలాగా అనిపిస్తుంది. ఎందుకు అంటే అక్కడున్నా నేను చేయాల్సింది ఆధ్యాత్మిక కర్మే, ఇక్కడున్నా నేను చేయాల్సింది ఆధ్యాత్మిక కర్మ. అక్కడ ఆ సేవకుడు లేకపోతే యజమాని అనేటువంటి భావం అక్కడ ఉండదు. సో అలా ఇక్కడ ఉంటుంది అనమాట, అది ఆ రిలేటివ్ టర్మ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉండవు. కాబట్టి అక్కడ భగవానుడితో గుణరీతి ఏకత్వం పొందడం అంటే ఇది అనమాట. సో ఇలాంటి భావనలోకి ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో అప్పుడు మనకి భగవంతుడికి ఉన్నటువంటి గుణాలను మనం పొందినట్లు అనమాట. సో భక్తిలో ఉన్నటువంటి వాడు మాత్రమే ఆ గుణాలని పొందుతాడు, భగవంతుడి యొక్క గుణాలని పొందుతాడు. భక్తిలో లేనటువంటి వాడు భగవంతుడి యొక్క గుణాలని పొందడు. ఎందుకంటే ఉదాహరణకి ఒక ఇనుప కడ్డీని తీసుకెళ్లి నిప్పులో పెట్టేవాడు. సో నిప్పులో పెడితే ఏమైపోతుందంటే ఇనప కడ్డి నిప్పుగా మారిపోతుంది. ఇనప కడ్డీని ఇప్పుడు నిప్పులో నుంచి బయటికి తీసిన తర్వాత కూడా ఇనప కడ్డీ నుంచి కూడా వేడి మనకు తగులుతుంది. ఇనప కడ్డీని టచ్ చేస్తే కూడా చేయి కాలుతుంది. నిప్పులో చేయి పెడితే ఎలా కాలుతుందో అలా. అలానే భక్తిలో ఉన్నటువంటి భక్తుడు భగవంతుడి యొక్క గుణాలని ఆ విధంగా పొందుతాడు. అంటే భక్తుడు భగవంతుడితో సమానం అవడం అంటే అది. నెక్స్ట్ మాతాజీ. సో అందరు మ్యూట్ చేస్తే మంచిగా వినపడుతుందా మాతాజీ? వినపడుతుంది. తదైవాత్మనాత్మానం నిస్సంగం సమదర్శనం ఏయోపాదేయ రహితం ఆరూఢం పదమీక్షతే. ప్రభుజీ ఒక్క చిన్నది, ఇప్పుడు ఇక్కడ చెప్పారు కదా భౌతిక జగమన కానీ ఆధ్యాత్మిక జగమన కానీ అతని సమచిత్తం పూర్తిగా వ్యక్తమ్మగుచుండును. అంటే ఆయన భావం ఒకేలాగా ఉంది అని చెప్పి. ఓకే, భౌతిక జగత్తులోనే ఉన్నా కానీ ఆయన భావం భౌతికంగా లేదు. అంటే ఇక్కడ మంచి చెడు అనేటువంటి గ్రహించే స్థితిలో ఆయన లేడు, అన్ని ఒకేలాగా చూస్తున్నాడు అనమాట. ఆధ్యాత్మిక జగత్తులో ఎలా అయితే ఉంటుందో మన చిత్తం అలా ఉంది ఆయన భౌతిక జగత్తులో కూడా అని చెప్పి. దివ్య జ్ఞానము వలన విశుద్ధ భక్తుడు సమదృష్టిని కలిగి ఉండి తనను నిస్సంగునిగా గాంచడు. దేనిని? అతడు ఉన్నతమైన దానిగను లేదా హేయమైన దానిగను గాంచడు. పరమ పురుషునితో సమానము గుణములు కలిగినటువంటి దివ్య స్థితికి తాను చేరినట్లు అతడు అనుభూతి చెందును. సో అదే విషయాన్ని కంటిన్యూషన్ అండి, నెక్స్ట్ లెవెల్లో చెప్తున్నారు ఇక్కడ. సో దేనిని కూడా ఇది మంచిది ఇది చెడుది అని ఇందాక మనం అనుకున్నట్లు ఇది గొప్పది ఇది గొప్పది కానిది అనేటువంటిది అనుకున్నది. అంటే అందరినీ ఒకేలాగా చూస్తారనమాట. సో ఎవరినైనా కానీ ఒకేలాగా చూడడం అంటే సమభావం చూడటం అంటే, ఇప్పుడు అందులో అంటాడు కదండి మరి శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో కూడా ఒక శ్లోకంలో చెప్తారు, చండాలుణ్ణి లేకపోతే కుక్కని లేకపోతే ఏనుగుని లేకపోతే పండితుణ్ణి కూడా ఒకే విధంగా చూడడం, అంటే సమదృష్టిలో చూడడం అనమాట. సో ఉన్నతమైన భక్తి వలన సమదృష్టి వస్తుంది అని అది తెలుసుకోవాలి ప్రభుజీ. అంతే కదా ప్రభుజీ ఇక్కడ మెయిన్ మీనింగ్. అవును అవును. ఇప్పుడు ఆయన ఎలా చూస్తాడు అంటే ఆయనకి అందరిలోనూ కృష్ణుని చూస్తున్నాడు ఆయన. ఓకే, అది సమదృష్టి. అంటే కుక్కలోనూ పరమాత్ముడు ఉన్నాడు, అది కృష్ణుడి ఎక్స్పాన్షన్. కుక్కను తినేటువంటి చండాలుల్లోనూ పరమాత్మ ఉన్నాడు, అది కూడా కృష్ణుడి యొక్క
ఎక్స్ప్లెనేషన్. పండితుల్లోను కృష్ణుడు ఉన్నాడు, ఏనుగులోను కృష్ణుడు ఉన్నాడు. అంటే శుద్ధ భక్తుడికి అలా వస్తుంది, అలాంటి అందరిలోనూ కృష్ణుని చూడడం అన్నమాట. అది శుద్ధ భక్తుడి స్థాయిలో ఉన్నటువంటి అప్పుడు జరుగుతుంది. అమంగీకరణ భావన ఆసక్తి వలన కలుగుచుండదు, అంటే ఇది యాక్సెప్ట్ చేయకపోవడం, అంటే నాకు ఇది వద్దు లేకపోతే నాకు ఇది కావాలి. ఈ అంతా ఎప్పుడు వస్తుంది అంటే భక్తి లేకపోవడం వల్ల వస్తుంది ఇదంతా. లేదు అంటే మనకి ఆసక్తి ఉండడం వల్ల వస్తుంది, అంటే అటాచ్మెంట్ ఉండడం వల్ల లేకపోతే ఆకర్షణ కలిగి ఉండడం వల్ల వస్తుంది కదా. భక్తుడు దేని ఎడను ఆసక్తిని కలిగి ఉండడు కనుక అంగీకారము అనంగీకారము అనే ప్రశ్నయే అతనికి ఉదయించదు. భగవత్ సేవార్థము అతడు దేనినైనా అంగీకరించును, కానీ వాస్తవమునకు అతడు తనకు ఇష్టమైనది అనే భావన నుండి పూర్తిగా విడిపడి ఉండును. తత్కారణమున భగవానుడికి ఏది ఆమోదయోగ్యమో అదియే అతనికి కూడా ఆమోదయోగ్యమై ఉండును. ఉదాహరణకు అర్జునుడికి యుద్ధమును ఆచరించుట తొలుత అంగీకార యోగ్యము కాకుండా, కానీ అది శ్రీకృష్ణుడికి అంగీకార యోగ్యమని ఎరిగినంతటా అతడు యుద్ధమును అంగీకరించడు. విశుద్ధ భక్తుని స్థితి అదియే, తన విషయమును అంగీకార అనంగీకార విషయములు లేకుండా అతడు సమస్తము భగవానుడి కొరకే నిర్వహించడు. కనుకనే అతడు ఆసక్తి అనాసక్తులకు దూరముగా ఉండు, అదియే దివ్యమగు సమభావనా స్థితి. ఆ విధముగా విశుద్ధ భక్తుడు శ్రీకృష్ణ భగవానుడికి ఆనందమును కలిగించుచు జీవితమును గడుపును. సో ఇది వైరాగ్యము అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం, భక్తుడైతే వైరాగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. అంటే వైరాగ్యం రావడము అంటే అన్నీ వదిలేసేయటం కాదు, సో అన్నిటినీ కూడా భక్తిలో వాడడం, అన్నిటినీ కూడా భగవంతుడి కోసం వాడడం, భగవంతుడి ప్రీత్యర్థం వాడడం, అది వైరాగ్యం. సో అందుకని ఇక్కడ ఇది నాకు మంచిదా నాకు చెడ్డదా నాకు ఇష్టం కలుగుతుందా నాకు ఇష్టం లేదా అనేటువంటి భావనలో ఆయన భౌతికమైనటువంటి విషయాలని చూడడం, వాటిని కూడా భగవంతుడికి ఇష్టమా లేదా భగవంతుడికి ఏ విధంగా ఉపయోగించవచ్చు, భగవంతుడికి ఏది ఇష్టమైతే అది ఆయనకి ఇష్టం అవుతుంది. సో అది సమభావంలో చూడడం అనమాట. అంటే చివరికి భగవంతుడు అంటే ఇప్పుడు చివరికి భగవంతుడికి ఏది ఇష్టమైతే అది నాకు ఇష్టం అయిపోయింది అంటే భగవంతుడి యొక్క స్థితిలోకి వెళ్ళిపోవడం అన్నమాట, భగవంతుడి స్థాయిలోకి వెళ్ళిపోవడం అన్నమాట. అది శుద్ధ భక్తుడికి ఉండేటువంటి స్థాయి. అదే మనకి కోరికలు ఉంటాయి అనుకోండి, సో మనకి కోరికలు ఉన్నప్పుడు ఆ కోరికను తీర్చుకునేటువంటి దిశగా ఏదైనా వస్తువును తీసుకుందామనుకో, ఆ వస్తువు ఇది మంచిదా కాదా ఇది నాకు ఇష్టాన్ని కలిగిస్తుందా లేదా అనేటువంటి ఆలోచన మనకు ఉంటుంది. కానీ అలాంటి కోరికలు కృష్ణుడి సంబంధంలో ఉన్నాయి అనుకోండి, ఏ విధంగా అయితే అర్జునుడు యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు ఫస్ట్, ఎందుకు అంటే ఆ యుద్ధం నేను చేస్తున్నాను ఆ యుద్ధం వల్ల వచ్చినటువంటి ఫలితం నాకు ఉంటుంది అనుకున్నంతసేపు దాన్ని ఇష్టపడలేదు. ఎప్పుడైతే అది కృష్ణుడికి ఇష్టపడుతుంది అని ఎప్పుడైతే దాన్ని ఆలోచించాడో, కృష్ణుడికి ఇష్టం అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుసుకున్నాడో, తన సొంత ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా యుద్ధం చేసేసాడు. సో అంటే ఆయన ఇష్టం కృష్ణుడి ఇష్టంతో ఏకం చేసేసాడు. సో అది భగవంతుల్లో ఏకత్వము అంటే అది మీనింగ్. అంతేకాని ఐక్యమైపోవడం కాదు, లేదు అంటే భగవంతుడు వేరు నేను వేరు కాదు అంతా ఒకటే అని చెప్పడం, భగవంతుడితో ఏకమైపోతాము మనం అని చెప్పడం, అంటే భగవంతుడే నేను నేనే భగవంతుడు అలా చెప్పడం కాదు దీని భావం. అంటే గుణాలతోటి ఇష్టాలతోటి కోరికలతోటి భగవంతుడితోటి ఐక్యమైపోవడం అన్నమాట. ఆపుదాము మాతాజీ న్యూస్కి, ఇక్కడికి నెక్స్ట్ శ్లోకం చదువు. ఒక శ్లోకం చదవాలి ప్రభుజీ ప్లీజ్. ఈ శ్లోకం చాలా పెద్దది మాతాజీ, రేపు చదివాలి. మాతాజీ సమరైజ్ చేస్తారా? ఇవాళది రేపు నిన్నటిది రేపు చేస్తా ప్రభుజీ, చదవలేదు అది. ప్రభుజీ ఇవాళ మనము ఇంకా ఏం చేస్తున్నామంటే కపిల భగవానుడు జననికి ఇంకా చెప్తూ ఉన్నాడు అనమాట. అసలు భగవంతుని కథలు ఎట్లా వినాలి, మనమందరం వినాలి. అందులో మనం అర్థం చేసుకున్న సారాంశం ఏమంటే ఎవరైతే ఈ భగవంతుని కథలు వినరో వాళ్ళు శునకాలతో సమానము. అంటే శునకాలంటే మనకు తెలుసు సూకరాలతో, సూకరాలతో సమానము అంటే శూకరాలకి ఎంత మంచి పిండి వంతలు చేసినా గానీ వాటికి రుచింపవు, వాళ్ళకి ఏమైనా మలభక్షణ అనే ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి లౌకికలను మా శురకాలతో పోల్చారు. అంటే వాళ్ళకి భక్తి అనేది నచ్చదు, భగవంతుని కథలు అంటే వాళ్ళకి నచ్చవు. సో వాళ్ళందరినీ కూడా ఆ లౌకికులు అనడం జరిగింది, మతే శూకరాలతో వాళ్ళని పోల్చడం జరిగింది. అదే విధంగా ఇంకా వాళ్ళు ఏం చేస్తుంటారు లౌకికులు అంటే మళ్ళీ జన్మిస్తుంటారు మళ్ళీ మరణిస్తుంటారు. అంటే జనన మరణంలో వాళ్ళు అలాగే
కాలం గడుపుతూ ఉంటారు అని తెలుసుకున్నాము. కామ్య కర్మలను పూర్తిగా మనము వాళ్ళు వాళ్ళు ఇదే పూర్తిగా అలాగే చేస్తూ చేస్తూ మళ్ళీ జన్మ మళ్ళీ మృత్యు తీసుకుంటూ ఉంటారు. అదే అదే విధంగా కామ్య కర్మలదే చేసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు, అదే వంశంలో కూడా పుడుతూ ఉంటారు. తిరిగి రావడం అనేది, తిరిగి పుట్టడం అనేది మనం శాపం అని అనుకోవాలి. అది కేవలము మన అజ్ఞానం మాత్రమే. సో మళ్ళీ పుట్టడం అనేది శాపం కింద మనం తీసుకోవాలి అనుకున్నాము. ఇంకా చెప్తా ఉన్నాడు, ఉన్నత లోకంలో వెళ్ళిపోతా అంటే చాలా మంది ఉన్నత లోకాలకు వెళ్తారు. ఎప్పుడైతే వాళ్ళ పుణ్య ఫలం దక్కుతుందో ఉంటుందో అంతవరకు మాత్రమే వారు ఉన్నత లోకంలో ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి ఆ పుణ్యం తగ్గిపోతుందో వారు మళ్ళీ కిందికి మానవ జన్మకి రావడం జరుగుతూ ఉంది. బ్రహ్మలోకంలో పోయిన వారు తిరిగి కూడా ఇలా వాళ్ళ భక్తి ఎప్పుడైతే తగ్గు వాళ్ళ వాళ్ళ పుణ్యం ఎప్పుడైతే ఆగిపోతుందో వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. శాశ్వతంగా భగవద్ధామానికి వెళ్ళడం వాళ్ళకి కష్టం అవుతుంది. అలా చెప్తూ ఇంకా చెప్తున్నాడు కపిల భగవానుడు తల్లికి సంబోధిస్తూ, ఓ జనని నీవు దేవాది దేవుణ్ణి సేవించు, భగవంతుని పాద పద్మాలను ఆశ్రయించు, భక్తియుత సేవను చేయు. భక్తియుత భజనల ద్వారా అంటే దేవాది దేవుణ్ణి సేవించడం ఎలా అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు అంటే కొన్ని పురాణాలు కొన్ని కొన్ని భగవంతునికి దేవతల పేర్లలో ఉంటాయి. ఆ పురాణాలలో వాళ్ళ యొక్క విశిష్టతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ పురాణాలకి మాత్రమే వాళ్ళు పరిమితమై ఉంటారు. కానీ ఆ అన్ని పురాణాల కన్నా గొప్ప దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అని తెలుసుకున్నాము. వీళ్ళ లిమిటేషన్స్ కేవలము తాత్కాలికంగా ఆ కోరిక తీర్చడానికి మాత్రమే ఏర్పడతాయి అని తెలుసుకున్నాం. అదేవిధంగా దేవతలను ఆశ్రయించకూడదని కూడా కపిల భగవానుడు తన తల్లికి తెలియజేశాడు. ఇంకా భక్తుడుగా ఉండాలి, విశుద్ధ భక్తియుత సేవ చేయాలి, భక్తిలో ఉండాలి అని తెలుసుకున్నాము. అయితే ఇంతకు ముందు చర్చించినట్టుగా దేవతలను ఆశ్రయిస్తే కేవలం భౌతిక కోరికలు మాత్రమే తీరుతాయి. అదే శ్రీకృష్ణ భగవంతుణ్ణి మనం ఆశ్రయిస్తే మనకి అన్ని రకాలైనటువంటి కోరికలు కూడా తీరుతాయని తెలుసుకున్నాము. దానికి ఎగ్జాంపుల్ పూతన ఎగ్జాంపులే తీసుకున్నాం. ఎందుకంటే దేవాది దేవుణ్ణే తను హతమార్చాలని వచ్చినా కానీ క్షమించి మళ్ళీ తల్లి యొక్క స్థానాన్ని తల్లిగా జన్మించమని వరాన్ని ఇచ్చాడు అంటే ఆయన ఎంత ఆయన యొక్క గుణాన్ని మనం తెలుసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఎవరైనా భక్తుడైతే వాళ్ళకి తప్పకుండా దేవతల యొక్క గుణాలు కూడా వస్తాయి అందుకనే అది అని తెలుసుకున్నాము. ఎస్పెషల్లీ ఇంకా కృష్ణుడు అంటే కృష్ణుడు ఆవిర్భవించక ముందు అంటే అందరికన్నా ముందే కృష్ణుడు ఆవిర్భవించాడు అంటే చాలా మందికి తెలియదన్నమాట. ఇంకా అదే కాకుండా భక్తుడిగా మారితే మనకి జ్ఞానం అదే వస్తుంది అంటే వాళ్ళని మనము ఆత్మదర్శులు అవుతారు. అంటే మనము ఎవరైతే భక్తియుత జీవనంలో ఉంటూ భక్తియుతంగా భగవంతుని సేవిస్తాడో కొన్ని సందర్భాలలో వాళ్ళకి జ్ఞానం భగవంతుడే ఇస్తాడు. అదే వాళ్ళు ఆత్మదర్శులు అవుతారు. అంటే ఇది అన్ని సందర్భాలలో కాదండి, కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది భక్తులకు మాత్రమే అకుంఠిత దీక్ష నిష్ఠత వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మనలాంటి మానవ మాత్రులం ప్రయత్నం తప్పకుండా చేయాలి. అదేవిధంగా భక్తుడు సమదర్శి ఏ విధంగా అవుతాడు అంటే ఆయనకి భక్తునికి ప్రియమైన అప్రియమైన ఏదైనా కానీ ఆయన ఒకే దృష్టితో చూస్తాడు, ఒకేలాగా చూసుకుంటాడు. అవన్నీ ఆధ్యాత్మిక కర్మలే అనుకుంటాడు ఆయన. అందుకే ఆయనని సమదర్శి అంటాడు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క విషయాన్ని ఒకే విధంగా చూడడం, సమదృష్టిని కలిగి ఉంచడం అంటే కృష్ణుని పట్లనే చూడడం జరుగుతుంటుంది. అంటే ఎగ్జాంపుల్ అవి కుక్కనైనా కానీ, చండాలుని కానీ, పండితులను కానీ అందరినీ కూడా సమదృష్టితో చూస్తూ వాళ్ళందరిలో కూడా దేవుణ్ణి చూసే గొప్పతనం భక్తుడికి ఉంటుంది అని తెలుసుకున్నాము. ఆ సమబుద్ధి ఆ పరిస్థితినే మనం ఇక్కడ సమభావ స్థితి అంటాం. అంటే వైరాగ్యం రావడం. వైరాగ్యం రావడం అంటే అన్నింటిని కూడా భగవంతుని కోసమే చేయడం, భగవంతుని కోసమే వాడడం, భగవంతునికి ఇష్టమైన పనులు చేయడం, ఆయన ఇష్టాన్ని మన ఇష్టంగా మలుచుకొని ప్రవర్తించడం. వీటిని మనము బ్రహ్మభావ స్థితి అనడం జరిగింది. సో ఇదండి మనం ఇవాళ నేర్చుకున్నాము. హరే కృష్ణ.
ఏమైనా యాడ్ చేస్తారా సరస్వతి సత్యవతి మాతాజీ? ఏం లేదు మాతాజీ, అన్ని చెప్పారు. బ్రహ్మస్థితి కూడా బ్రహ్మభావం కూడా చెప్పేశారు. సో ఇవాళ చెప్పారు ప్రభుజీ బ్రహ్మభావం గురించి, అలా ఉండాలని మనం కూడా కోరుకోవాలి అన్నిట్లో. ఇన్ ఆల్వేస్ అలా ఉంటూ మనం కూడా మార్గదర్శకంగా ఉండాలి. మీరు చేసినట్లు మేము కూడా చూస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి.